ఆనాడు చంద్రబాబు నాయుడు మరి ఈ రిస్క్ తీసుకొని, పొలిటికల్ రిస్క్ తీసుకొని ఈ వర్గీకరణ చేపట్టారు. అనేక మలుపులు తిరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఉషా మెహ్రా కమిషనర్ని వేసి వారితో ఒక రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఆవిడ ఒక రికమెండేషన్ చేశారు, దాని ప్రకారం పార్లమెంట్లో రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలి, చేస్తే ఆ తర్వాత రాష్ట్రాలు ఈ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అని. అయితే అదేమీ జరగలేదు. ఇప్పుడు అసలు ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే సుప్రీంకోర్టు ఇది చెల్లుతుంది, 14వ అధికరణం కింద ఈ విధంగా వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది, రాష్ట్రాలు ఆ వర్గీకరణ చేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్పింది. ముందుగా జయరామ్ గారు, ఇదంతా కూడా చరిత్ర, మనందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది అనేది. ఇన్నాళ్ల తర్వాత సుప్రీంకోర్టు దీని మీద స్పష్టత ఇచ్చింది. ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నాకు 20 ఏళ్ళు పట్టిందా దీని మీద ఒక అవగాహన రావడానికి సుప్రీంకోర్టు అనేది. ఏమంటారు మీరు రమేష్ గారు? మీకు, ప్యానెల్లో ఉన్న హరగోపాల్ గారికి, ఇతర మిత్రులకు, స్వతంత్ర న్యూస్ టీవీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు నిజంగానే చాలా ఒక హిస్టారికల్ డే, అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే లాంగ్ టైం, 30 ఇయర్స్ ఒక పోరాటము, అది ఒక కుల పోరాటము, నిరంతర ప్రక్రియగా ఎప్పుడు కూడా మందకృష్ణ ఒక పిలుపునిస్తే మాదిగలు ఏ మూలనున్నా కూడా ఎక్కడికంటే అక్కడ చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లోపల ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఈ రోజు వరకు కూడా ఒక తాటి మీద ఉన్నారు అనే దానికి చాలా సుస్పష్టం. ఇందులో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు అనుగుణంగా మాదిగలను, అత్యధిక జనాభా ఉన్న మాదిగలని విడగొట్టాలనే పేరు మీద అనేక ఆర్గనైజేషన్స్ పుట్టేలా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు మాదిగలు సక్సెస్ అయ్యారంటే ఆ రాజకీయ నాయకులు ఫెయిల్యూర్ అవ్వడం. ఇందులో ఇంకొక చిన్న విషయము, రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు జరిగిన ఇంకొక చిన్న విషయాన్ని నేను మీ దానికి నేను జోడిస్తాను. 2000 లోపల వర్గీకరణ జరిగితే ఆ పొలాలు 2004 వరకు కూడా మాదిగలు అనుభవించారు, అందుకున్నారు. అందులోపల మెడికల్ సీట్లు, ఇతర సీట్లు సంపాదించారు. అంతకంటే ముందే నేను డాక్టర్ని, అంతకంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఆ చెట్ల కింద చదువుకొని, చదువుకున్న వాళ్ళ లోపల అనేక మంది, ఇప్పుడు హరగోపాల్ గారు కూడా అలాంటిది అనుకుంటాను, మీరు అలా అని అనుకుంటాను, ఒక జిల్లా పరిషత్ స్కూల్ లాంటి స్కూల్లో చదువుకొని మనం అందరం వచ్చినామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కానీ ఎప్పుడైతే వర్గీకరణ ఉద్యమం వచ్చిందో అప్పటి నుంచి ప్రవేశీకరణ దశగా అనేక అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. సో అది ప్రవేశీకరణ అందామా, లేకపోతే ఇంకా క్రిస్టల్ని క్లియర్గా ఓన్లీ మేధస్కే ఈరోజు పట్టం కడుతున్నాం అందామా నాకు తెలియదు, కానీ అందులో ఒక కుట్రకోణం దాగిందన్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను. అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ లోపల తెలుగుదేశం పార్టీ మాదిగల శ్రేయస్సు కోసం వేస్తే, దాన్ని వ్యతిరేకించిన వెంకట్రావు అనే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ పర్సన్ తను వెళ్ళడం, సో తను న్యాయపరంగానే కొట్లాడి దాన్ని ఆఫ్ చేయించడం అనేది మాల కమ్యూనిటీకి గౌరవంగానే ఫీల్ అయింది. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మాలలు కూడా మా సోదరులే కాబట్టి, అది న్యాయపరంగానే జరిగింది కాబట్టి దాన్ని మేము ఆహ్వానించాం. ఇప్పుడు అది కాదు, న్యాయం మాకు కావాలని చెప్పేసి నిరంతర ప్రక్రియగా ఇప్పటి వరకు ఉన్నాం. కానీ జరిగిన విషయం మధ్యలో ఏం జరిగిందంటే, ఇది విచిత్రమైన విషయం, బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. ఒకవైపు మాలలు కొట్లాడుతూ ఉంటే, ఇంకొక వైపు మాదిగలు కొట్లాడుతుంటే, ఇద్దరు నాయకులు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరే ఉండటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు బహిరంగ సభలకు పోవటం, ఒకవైపు ఫస్ట్ సభలోకి వెళ్ళిన తర్వాత మాదిగలకు అన్యాయం జరుగుతుందని విజయవాడ సభలో భారీ బహిరంగ సభలో దగ్గర దగ్గరగా అప్పుడు 10 లక్షలకు పైచులకు జనాభాతో సభపెడితే మాదిగలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మాదిగలకు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పారు. దాన్ని నిజంగా కూడా మేము నమ్మాము, అది గర్వంగా కూడా ఫీల్ అయ్యాం. కానీ వెను వెంటనే అక్కడే ప్లేస్ లోపల, అదే ప్లేస్ లోపల 100,000 మంది పై చిలుకుతోని మాలలు సభపెడితే అక్కడికి పోయి వెళ్ళి కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు, జూపిడి ప్రభాకర్ నేతృత్వం లోపల ఇక్కడ కలిసి ఉండాలని కూడా చెప్పారు. ఆ విచిత్రం నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఓకే, అంటే ఇక్కడ ఓకే అప్పుడు కాదండి, ఆ కాలంలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసమే ఈ వర్గీకరణ చేశాడు అనే విమర్శలు కూడా వచ్చినాయి నిజానికి.